నటకుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ మీరు ఒక లెటర్ పెట్టారు, ప్రెస్ నోటు చాలా హల్చల్ చేస్తుంది ఇప్పుడు. ఏంటంటే ఎలక్షన్స్ కేంద్ర బలగాల సాయంతో చేయాలి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రికే సెక్యూరిటీ లేదు, అలాంటిది రేపొద్దున సామాన్య జనాలకు కానీ ఓట్లు వేసే వాళ్ళకి ధైర్యంగా ఎలా వస్తారన్నట్టు మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అలాగే లెటర్ కూడా రాశారు. ఏంటి సార్ అంటే ఎందుకు మీకు అంత అనుమానం వస్తుంది? అంటే మనకి మన రాష్ట్ర పోలీసులు అంత సమర్థులు కారనుకుంటున్నారా? ఎందుకు కేంద్ర బలగాల సపోర్ట్ అడుగుతున్నారు మీరు? అంటే మనం ఇన్సిడెంట్ ఒకటొకటి చూసుకుంటే, మన గుంటూరు జిల్లాలో సీఎం ప్రధాన సాక్షాత్ ప్రధానమంత్రి గారి దాంట్లోనే ఫెయిల్ అయ్యింది. కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగింది, అక్కడ ఆ విషయాల్లో బయటపడి కొంతమందిని ట్రాన్స్ఫర్లు చేయడం కూడా జరిగింది. తర్వాత సాక్షాత్ మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ జెడ్ ప్లస్ కేటగిరీ, మనం నియర్ బై 1000 ఫీట్ మొత్తం టోటల్ గా అన్ని కూడా జల్లెడ పెట్టి మొత్తం టోటల్ గా నియర్ హాఫ్ కిలోమీటర్ దాకా మొత్తం అన్ని టీములు చెక్ చేసి సెక్యూరిటీ ఏ ప్రాబ్లము లోపాలు లేవు అంటే ఇటు పక్కన అటు పక్కన మొత్తం టోటల్ గా పోలీసులు కానీ ఇంకోటి నిఘా వర్గాలు కానీ అన్ని కూడా మన సెక్యూరిటీ పెట్టి సీఎం కాన్వాయ్ కానీ వెళ్ళడం కానీ కాన్వాయ్ మీటింగ్లు పెట్టడం కానీ ఏదైనా జరుగుతుంది. ఇది మామూలుగా ఇది జనరల్ సెక్యూరిటీ నార్మ్స్. దాంట్లో ఒక 50 ఫీట్లో 70 ఫీట్ల నుంచి ఒక రాయి వచ్చి ఒక సీఎం సాక్షాత్ సీఎం గారికి తగిలింది అంటే 1400 మంది పోలీసులు రోప్పాటీస్ మొత్తం టోటల్ గా అక్కడ ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ మొత్తం టోటల్ గా సీఎం ఏది వచ్చినా కూడా మన గ్లాస్ మన మామూలుగా ఏంటంటే మా 1000 ఫీట్ గ్లాస్ అంటే ఏది ఏ కూడా వచ్చినా కూడా వాళ్ళని ఇవ్వకుండా గ్లాసెస్ తోని కాపలా కాసిన మన చీఫ్ సెక్యూరిటీ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళంతా ఏమైపోయారు. సీఎం గారికి ఆ రాయి తగలడానికి అవసరం ఏమొచ్చింది? మేబీ ఎవరైనా అవ్వచ్చు, ఆ రాయి అంటే సెక్యూరిటీ లోపాలు ఉన్నాయా లేవా. ఇంకొకటి చాలా సిల్లీగా సిపి గారు ఒక మాట చెప్తున్నారు, ఏమంటున్నారు, సీఎం గారు వెళ్ళే కాన్వాయ్ గాని సీఎం గారు వెళ్ళే రూట్ గాని ఎప్పుడు కరెంట్ పోకూడదు, ఆ కరెంట్ లోనే మనం టోటల్ గా మనం పెట్టాలి అనేది ఒకటి ఉంది. ఆ అసలు కరెంట్ ఆటోమేటిక్ గా పోతుందా? అసలు అసలు ఇదేం లాజిక్ సార్? అంటే సెక్యూరిటీ కోసం కరెంట్ తీసేటువంటి అది ఒకసారి కాదు, పలుసార్లు తీస్తారంట. అదే 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 అంటున్నానండి, ఇక్కడ లోపం కనబడుతుంది. ఎందుకంటే ఏడీని ఎందుకు ప్రశ్నించలేదు, ఏఈని ఎందుకు ప్రశ్నించలేదు, అక్కడ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఎవరు, ఎందుకు కరెంట్ పోయింది, దేనివల్ల సీఎం గారు ఉంటే కరెంట్ పోయింది, అక్కడ ఎందుకు కరెంట్ తీశారు అనేది ఒకటి, వాళ్ళ ఫోన్లు ఎందుకు చెక్ చేయలేదు అనేది 1 అనుమానం. రెండోది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అసలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు కంప్లైంట్ ఇచ్చాడా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏంటి ఆ ఫోన్లు ఏంటి, స్టేషన్ హౌస్ ఆఫీస్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, అలాగే అక్కడ ఏదైతే సెక్యూరిటీ ఉందో స్కూల్ నుంచో ఇంకొక నుంచో మేబీ ఎక్కడి నుంచి వచ్చినా, ఇప్పుడు ఆ అబ్బాయి దిగేటప్పుడు క్యాట్లాక్ అవ్వచ్చు, రాయవచ్చు, ఆ క్యాట్లాక్ రబ్బర్ బుల్లెట్ అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు, అది అక్కడి నుంచి 50 ఫీట్లో నుంచి వచ్చేటప్పుడు నిజంగా రాయి అయితే మాత్రం చాలా ఫోర్స్ గా ప్రమాదకరమైన విషయం అది. అది అది నాకు తెలిసి ప్లాస్టిక్ తోనో ప్లాస్టిక్ బుల్లెటో ప్లాస్టిక్ రబ్బర్ దాంతోనో ఒక దానికోసం ఫోర్స్ గా ఒక షార్ప్ షూటర్ ఎవరో చేసి ఉంటారు అనేది నాకు అనుమానం. కానీ ఆ అనుమానాన్ని ఒకవేళ చేసి ఉంటే ఆ చేసి అంత దర్జాగా కిందకి దిగి అంతమంది సెక్యూరిటీ మధ్యన ఎలా వెళ్ళిపోయాడు బయటికి, అన్ని లక్షల మంది ఉంటుండగా ఎలా బయటికి వెళ్ళాడు, ఎలా తప్పించుకోగలిగాడు? ఎందుకంటే మనం నియర్ బై 1000 ఫీట్ అంటే మీరు 100 ఫీట్ అంటున్నారు, ఓకే 100 ఫీటో 50 ఫీటో ఒకవేళ కానీ అయ్యుంటే, ఆ అయ్యుంటే దాంట్లో పైన సెక్యూరిటీ మన ఆధీనంలో స్కూల్ ఆధీనంలో తీసుకుని ఉండాలి, పక్కన 100 ఫీట్లో ఉన్న ఇల్లుల ఆధీనంలో తీసుకుని ఉండాలి, మన గుడి ఆధీనంలో తీసుకుని ఉండాలి, పోలీసులు సెక్యూరిటీ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, అంత ఏసీపీ క్యాడర్ ఉంటుంది, ఎస్ఐ క్యాడర్ ఉంటారు, పోన పైకి వెళ్ళిపోయేటప్పుడు చూడలేదు అనుకుందాం, పైనుంచి కిందకి దిగినప్పుడు అయినా సరే పోలీసులు పట్టుకోవాలి కదా, అంత స్వేచ్ఛగా వీళ్ళకి ఎక్కడా కూడా ఇది 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 ఒక పకడ్బందీగా కాకపోతే ఇది అధికార పక్షము చేసిందని కాకపోతే ఎందుకు ఆయన వదిలేశారు, ఇది సెక్యూరిటీ లోపం కాదా? 3, యాక్చువల్ గా ఏంటంటే ఒక మనిషి మెయిన్ ఒక పెద్ద వ్యక్తికి చీఫ్ జెడ్ ప్లస్ కేటగిరీ అంటే అర్థం ఏంటంటే అక్కడ రాయి కానీ మనం 1000 ఫీట్ లోపల కానీ ఏవైనా రాయి కానీ ఇంకోటి కానీ బుల్లెట్ కానీ ఏవైనా వస్తున్నాయంటే మనం గ్లాసెస్ తో మనం బాగా కనిపెట్టి భూతద్దాలు లాంటి గ్లాసెస్ తో కనిపెట్టి అక్కడ ఉంటే అక్కడ నుంచి ముందింపడేట్లీ వాళ్ళు ఆ వ్యక్తికి ఎవరైతే సెక్యూరిటీ ఇస్తున్నారో ఆ వ్యక్తికి ప్రాణం కాపాడటం కోసం ముందు వాళ్ళకి తగులుతుంది, అది వాళ్ళకి తగలాలి, ఆ సెక్యూరిటీ ఏమైంది?
అంటే ఇవన్నీ నేను టోటల్ అన్ని విషయాల్లో నేను ఒకటి అడుగుతున్నా. అనుమానాలు తావతీస్తున్నాయి, ప్రతి దాంట్లో అనుమానం ఉంది. ఆ అనుమానాలు నివృత్తి చేయాలి. ఆ నివృత్తి చేయాలి అనుమానాలు అంటే దీని లాండ్రాడ్ ప్రాబ్లం అనేది 100% లోపాయకశ కనబడుతుంది. సెక్యూరిటీ ఇన్ని 100 మంది పోలీసులు నిన్న ఇవాళ ఏదో అంటే ఎంత నిజాలో ఎంతో తెలియదు, ఇంకా పోలీసులు అయితే బాగా వెల్లడించలేదు. ఏదో అంటే బయట చెప్పడం అంటే ఏ సోషల్ మీడియాలో నిజాలు చెప్పలే, అబద్ధాలు ఉంటాయి కూడా. ఎవరినో పట్టుకున్నాము, వాళ్ళ గారు మేము ఇది వార్తల్లో కూడా వచ్చింది సార్, ఇవాళ పేపర్లో కానీ న్యూస్ లో కానీ అన్నిట్లోనూ తిరుగుతుంది. వచ్చింది. అది సతీష్ ఎంత అనే కుర్ర, నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు. ఏదో సతీష్ అనే 350 రూపాయలు మందు ఇచ్చారు నాకు, డబ్బు 350 రూపాయలను మందు ఇచ్చారు, మందు ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు దానికోసం నేను కొట్టాను అని ఏదో అన్నారు అనేది సోషల్ మీడియాలో అలచేది చేస్తుంది. కానీ అది నిజమో అబద్ధమో మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. కానీ ఏది ఏమైనా జరగనియండి, అది ప్రతిపక్షం చేసిందా, అధికార పక్షాలు చేశారా, లేకపోతే ఆ పార్టీలో ఉన్నారో కొంతమంది కక్షతో సీఎంఏ చేశారా, లేకపోతే ఎవరు చేయించారు అనేది నిగ్గు తేల్చకపోతే, రేపు రాష్ట్ర చీఫ్ మినిస్టర్కి బాధ్యత లేనప్పుడు, రేపు సామాన్య ప్రజలకి ఎమ్మెల్యేలకి నించున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకి ఏం భద్రత ఉంటుంది? రేపు సామాన్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది, లాస్ట్ టైం 2019లో జరిగిన కోడికత్తి కేసు ఇప్పుడు దాకా ఎవరు చేశారో తెలియదు. ఒక అమాయకుడు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఆ అమాయకుడు వచ్చి నేను వచ్చి సానుభూతి కోసమే చేశానని ఇప్పటికీ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి సార్ ఆ కుర్రోడు మంచోడు సానుభూతి కోసమే చేశాడా అని ఆయన చెప్పడు, లేదు నా మీద ఇంత అన్యాయంగా చేశాడు, నన్ను చంపడానికే ప్రయత్నం చేశాడు అప్పుడు అన్న మాటలు, మరి ఈ రోజు మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎందుకు ఈ ఒక కేసు కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ దాకా ఎందుకు వచ్చింది, అది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ గారి మీద ఉంది. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు 2019లో చచ్చిపోతే బాబాయ్ గారు ఈ రోజు దాకా చంపింది ఎవరో తెలుసు, చంపింది దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటారు, ప్రజలకు తెలుసు అంటారు. ప్రజలకు ఎవరికి ఎవరు చంపారో తెలియదు, కానీ సిబిఐ చెప్పిన మాట ప్రకారం ఆల్రెడీ మా సిబిఐ ఏదైతే దాంట్లో కొంతమంది అభియోగం ఇచ్చిందో భాస్కర్ రెడ్డి గారిని కానీ అలాగే అవినాష్ రెడ్డి గారి మీద కొంచెం అభియోగాలు చేసింది. ఆ అభియోగాల్లో తప్ప ఇంకోటి ఎవరికి తెలియదు. పోనీ మీకు తెలుసు అంటే మీరు చెప్పట్లేదు, మీ అత్తగారు తెలుసు మీ అత్తగారు చెప్పట్లేదు, పోనీ దేవుడు అయితే చెప్పడు కనుక ఇది కూడా అలాగే కాలయాపన చేసుకుంటూ ఉండిపోయింది. ఇప్పుడు ఈ కేసు కూడా ఇలాగే కాలయాపన చేసుకుంటూ ఉండిపోతే ఇది రేపు ప్రతిపక్షాల మీద నిందు వేయటానిక, లేకపోతే రేపు ఎందుకు దేని మీద ఇది ఇంత ఒక చిన్నదానికి ఇంత ఆర్భాటం చేశారు అని నేను అన్నగాని, అసలు ఆ ఇష్యూ జరిగిన 10 మినిట్స్ కి సోషల్ మీడియాలో ఎలా పోస్టులు వైరల్ అయ్యాయి అనేది ఒక అనుమానం. ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటంటే, మీకు 10 నిమిషాల్లో ఒక 2 ఛానల్స్ ఆల్ ఓవర్ ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా బయటలు తీసుకోవడానికి మొత్తం టోటల్ గా వైసీపీ క్యాండిడేట్లు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ అంత ఫాస్ట్ ఫాస్ట్ గా ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఏదైనా అప్లోడ్ చేయడానికి ఇంత టైం పడుతుంది, ఇది ఏదైనా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, ఒక టీడీపీ మీద నెప్పం నొప్పడం కోసం, ఒక చంద్రబాబు గారి మీద తొయ్యడం కోసం, మన మొత్తం టోటల్ గా జనాకర్షణ లేదని చెప్పేసి, లేకపోతే శర్మిలా గారును మన సునీతమ్మ గారు మాటల్ని వాళ్ళు మొత్తం టోటల్ గా వాళ్ళు మొత్తం సోషల్ మీడియా అలచులు చేస్తుందని చెప్పి, అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య అలచులు చేస్తుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ఏమైనా ఒక నాటకం ఆడారా? ఇది మొత్తం మీడియా 3 రోజులు టోటల్ గా దీని మీద డైవర్ట్ చేయడం కోసం ఏమైనా జరిగిందా? అలాంటివి ఏమైనా జరిగాయి, ఇవన్నీ కూడా ఈసీ ఇస్ ఎంక్వైరీ చేసి, డీజీపీ గారు ఆల్రెడీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి, అలాగే మా అక్కడ ఉన్న ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొత్తం టోటల్ గా సీరియస్ గా ఈసీ సెంట్రల్ బలగాలతో ఎలక్షన్ జరిపించాలని నేను అడగడం జరిగింది. అలాగే నేను జవహర్ రెడ్డి గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ ఎందుకు దాంట్లో నేను వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పానంటే, సిఎస్ గారు పెన్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ ని పెట్టకుండా వేరే మార్గాన్ని చూడండి, చూసి వాళ్ళ వాలంటీర్స్ కాకుండా పెన్షన్ ఇవ్వండి అని చెప్తే, అధికార పక్షానికి అండగా కావాలని ప్రతిపక్షం మీద నెప్పన వేయడం కోసం ఒక కొంతమందిని ఆ ఎండలో నించోబెట్టి కావాలనే చనిపోయేటట్టు వాళ్ళ ప్రాణాలు పోయడానికి కారణం అయ్యారు కాబట్టి, ఇజ్ పెన్షన్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి దానికి సిఎస్ గారిని ఇమ్మీడియట్లీ ఆయన్ని కూడా రిలీవ్ చేసి కొత్తగా కొత్త వాళ్ళు తీసుకొని ఎలక్షన్ 19 తారీఖు నామినేషన్లు 29 దాకా, మే 13 దాకా క్రిటికల్ ఏరియా కాబట్టి కనుక శాంతి భద్రతలు లోపించు ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవ్వకుండా ఇంత దారుణంగా ఉంది కాబట్టి, దీంట్లో నేను ఎక్కడా కూడా మొత్తం టోటల్ గా నేను చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆన్సర్ ఉంది. 2019లో కోడికత్తి కేసుకి ఈరోజు దాకా
నిర్ధారణ రాలేదు, అలాగే వివేకానంద రెడ్డి గారి నిర్ధారణ రాలేదు. ఇది ఆల్ ఆఫ్ ది సడన్ ఒక చీఫ్ మినిస్టర్ గారికి భద్రత లేకుండా ఇంతమంది జడ్ ప్లస్ కేటగిరీ ముందు భద్రతతో ఇంత జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది? రేపు సామాన్య ఎమ్మెల్యే కానీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కానీ సెక్యూరిటీ ఏముంటుంది? రేపు మొత్తం సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఓటు ఎలగేయగలుగుతారు, ఇది భయభ్రాంతులు అవుతారు అనేది నేను ఈసీకి ఇవ్వడం జరిగినది. ఈసీ వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి, అక్కడ ఉన్న వారిని ఎంక్వైరీ క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కరెంటు ఇవన్నీ చెప్పుతున్నవన్నీ అనుమానాలు తోకతీస్తున్నాయి. అక్కడ 50 ఫీట్లోంచి రాయేశారనేది అనుమానం తావతీస్తుంది, అలాగే కరెంటు పోయిందనేది అనుమానం తావతీస్తుంది. అంతమంది పోలీసులు ఉండి, అంతమంది సెక్యూరిటీ ఉండి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక సీఎంకే అది భద్రత కాపాడుకోలేక రాయి బయటకు వచ్చింది అంటే అక్కడ సెక్యూరిటీ ఏం చేసింది? ఆ సీఎంని ఎందుకు కాపాడుకోవడానికి అడ్డు అడ్డు వెళ్ళలేకపోయారు? ఏం జరిగింది అనేది ఇవన్నీ అనుమానాలకి తావతీస్తుంది. కనుక దాంట్లో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫోన్లు దాన్ని అన్ని ఎంక్వైరీ మెయిన్ మెయిన్ వాళ్ళు ఎవరైతే దాంట్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే మొత్తం టోటల్ గా ఈ పార్టిసిపేట్ చేసిన జనాలను పార్టిసిపేట్ చేసి ఈ జనాలను తీసుకొచ్చి మొత్తం టోటల్ గా ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో కోఆర్డినేషన్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కానీ, అలాగే వీళ్ళు ఇంపార్టెంట్ వైసీపీ వాళ్ళు ఉన్న కొంతమంది మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ ఫోన్లు కానీ అన్ని కూడా ఈసీ పరిశీలించి ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిని ఒకరిని నియమించి సిట్ గా ఏర్పాటు చేసి సెంట్రల్ సిపిఐ ఆఫీసర్ సెంట్రల్ సి ఐపీఎస్ సారీ ఐపీఎస్ ఆఫీసర్ సెంట్రల్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి కొత్త టీం అంటే ఆంధ్రప్రదేశ్ టీం కాకుండా ఇది ఢిల్లీ టీం నుంచి ఇది స్విట్ ఏర్పాటు చేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి నిజ నిజాలు తేల్చాలని నా విన్నపం. అలా అలాగే ఎలక్షన్ జరుగుతుంది, నిరపక్షపాతంగా మీ మీద మీరు చెప్పిన మీరు చేసిన పనులు వాళ్ళు చెప్పుకోండి, వాళ్ళు చేసిన పనులు మీరు చెప్పుకోండి. మళ్ళా ఇంకొక లోపం ఏంటంటే జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద గాజు వాకలు రాళ్ళు పడ్డాయి, అక్కడ కూడా సెక్యూరిటీ లోపం జరిగింది. అలాగే తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు పడ్డాయి, అది కూడా సెక్యూరిటీ లోపం జరిగింది. అంటే ఇక్కడ ఇంతకుముందు గుంతకల్లో చొప్పు ఇస్తున్నారంట, అక్కడ సెక్యూరిటీ లోపం జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. రాజేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే అక్కడ మా టోటల్గా ఎవరైతే రెడ్లు ఉన్నారో అందరూ కూడా 100% వాళ్ళని రిలీవ్ చేయాలి. వాసుదేవ రెడ్డి గారు లోపల ఎక్స్చేంజ్ లో మొత్తం మద్యం ఏరులే పారుతుంది, ఆయన్ని కూడా రిలీవ్ చేసి మద్యం అరికట్టాలి. ఇలాంటివన్నీ కూడా అరికట్టి ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగాలనేది మా విన్నపం. చాలా మంది ఆఫీసర్స్ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు అనేది వాస్తవం. ఇవన్నీ కూడా మొత్తం ఈసీ పరిశీలించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది నేను ఎలక్షన్ కమిషన్ వారికి లెటర్ పెట్టడం జరిగింది. యా చూద్దాం సార్, డెఫినెట్గా ఎందుకంటే మీరు చెప్పింది చాలా రీజనబుల్గా ఉంది, వ్యాలిడ్గా ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు గారి మీద జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది, అంటే ఏ నాయకుడిని కూడా వదలలా. అలాగే మోడీ గారు చిలకలూరిపేట సభలో కూడా చాలా భద్రతా లోపాలు కనబడి, అంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో దీనికి అర్థం అనమాట. సో డెఫినెట్గా ఇలాగే కనుక ఉంటే మాత్రం రేపొద్దున ఎలక్షన్స్లో ఎంత విచ్చలవిడిగా జరగచ్చు. సో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఓటు వేయాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా. నామినేషన్ ఇంకా పడకముందు ఇంత జరుగుతుంది. అవును నామినేషన్ లేచిన తర్వాత మన కీలకం రేపు 18వ తారీఖు నుంచి రేపు 13వ తారీఖు చాలా కీలకం అవును ప్రచారంలో. అవును కనుక ఆ టైంలో మనకు ఒక ఇండిపెండెంట్ గా మనం ఏం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం? ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నించడానికి ఏం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం? ఒక టోటల్ గా ఒక ఎమ్మెల్యేగా నించున్న పార్టీకి, అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి ఏం మనం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం? ఏం సమాచారం చెప్పగలుగుతాం? అవును ఎందుకంటే ఇన్ని వందల మంది పోలీసులు, ఇంత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇంతమంది సీఎం మీద దాడి జరుగుతున్నప్పుడు ఆఫ్టర్ ఒక గన్మ్యాన్ ఏం ఆపగలుగుతాడు ఆ క్యాండిడేట్ ని ఏమైనా జరిగితే? అవును యా చూద్దాం సార్, డెఫినెట్గా ఇది దీనికి ఎలా రియాక్ట్ అవుతారో, అలాగే ఇది మిగతా వాళ్ళు కూడా మీరే రేస్ చేసినట్టే మిగతా వాళ్ళు కూడా రేస్ చేసి డెఫినెట్గా మనకి కేంద్ర బలగాలతో చాలా ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగేటట్టు చూడాలి. అది వీళ్ళ భద్రతకి అలాగే ప్రజల భద్రతకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.